ఏం పేరా? సంతోష్ అన్న. సంతోష్. అచ్చా, ఇప్పుడు ఏది ఓన్ బండా లేకపోతే డ్రైవింగా? ఓన్ బండి అన్న. ఇది ఓన్ బండి. ఎన్ని రోజులు తీసుకొని? తీసుకొని అయితే 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది? మంత్లీ ఈఎంఐ ఉంది 13,000 ఉంది. 13,000. అచ్చా, ఇప్పుడే అంటే నార్మల్ ఎలా ఊబర్ నడుపుతున్నావా ఓలా నడుపుతున్నావా? ముందు నడిపించిన అన్న, ఊబర్ ఓలా అయితే నడుపుతుంది. ఓలా ఊబర్ బిజినెస్ ఎట్లుంది? ఓలా ఊబర్ బిజినెస్ మొత్తం ఇదిపోయింది అన్న. ఓలా ఊబర్ బిజినెస్ అయితే ఏం లేదు కాబట్టి 1 సంవత్సరం అయింది నడపలేను. ప్యాకేజ్లో నడుపుకుంటున్నాను ఇప్పుడు బండి. ప్యాకేజ్లో నడుపుతున్నాను. అవును. అంటే ఓలా ఊబర్ పర్సంటేజ్ ఉందా? ఎంతుంది ఓలా ఊబర్ పర్సంటేజ్? ఒకటి పికప్ లొకేషన్, ఒక 5-6 కిలోమీటర్ పికప్ లొకేషన్ ఇస్తాడు, డ్రాప్ లొకేషన్ ఇస్తాడు. 2 కిలోమీటర్ దాంట్లో వస్తుంది 100 రూపాయలు, అందే 30 రూపాయలు. అనుకోతే డీజిల్ 50 రూపాయలు అవుతుంది, మిగిలేది 20 రూపాయలు దాంట్లో. 20 రూపాయలు. దాని గురించి పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడాలి. పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడాలి. డీజిల్ ఖర్చు వెళ్తలేదు, దాని పర్సెంటే పోతుంది. చాలా ఘోరంగా అయిపోయింది పరిస్థితి మొత్తం. అయితే ఓలా ఊబర్ నడుపుతారు ఇప్పుడు? ప్యాకేజ్లు ఎంత ఇస్తారు? ప్యాకేజ్లో ఇస్తారన్న. ఇప్పుడు చిలుకూరు నుండి గచ్చిబౌలి వరకు డ్రాప్ చేస్తే పికప్ డ్రాప్కి వచ్చేసి 30,000 ఇస్తారు. అది బెటర్. అదే మాకు టైమింగ్ నిద్ర ఉంటుంది, టైమింగ్ తిండి ఉంటుంది. ఓలా ఊబర్లో అది ఒక బుకింగ్ చేయకుంటే, ఒక బుకింగ్ చేస్తే అది డీడీడీ చేస్తుండు, 500-300 ఫైన్ పెడుతుండు. ఒక బుకింగ్ క్యాన్సిల్ చేస్తే మొత్తం ఫైన్లు వేస్తుండు, వాడే తీసుకుంటుండు. మాకైతే ఇప్పుడు దాంట్లో ఏం రూపాయి మిగులుతలేదు. అది ఓలా ఊబర్ నడిపించిన 2 సంవత్సరాల నార నడిపించినాను. ఈఎంఐ గిటా కట్టుకోలేక పాస్బుక్లు పెట్టి ఈఎంఐ పే మన ల్యాండ్ పాస్బుక్ పెట్టి. అచ్చా, ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? మాది వికారాబాద్. మాది ఇక్కడ హైదరాబాద్ వచ్చి 8 సంవత్సరాలు. హైదరాబాద్ వచ్చి అయితే 8 సంవత్సరాలు అవుతుంది. ఓలా ఊబర్ బిజినెస్ బాగున్నదని చెప్పి పెడితే అది అది ఇటాంగా అప్పు చేసి కార్ తీసుకున్నాను. యాక్చువల్లీ ముందు నేను పని చేసుకుంటుండే గ్రానైట్ మార్బుల్ టైల్స్ పని, దాంట్లోనే నాకు మంచి రూపాయి మిగులుతుండే. దీంట్లో మంచి బిజినెస్ ఉంటేనే ఉన్నదంటే దీంట్లో అప్పు చేసి కార్ తీసుకున్నాను. బయట నార్మల్ బయట మార్కెట్లో కనుక్కొని దీంట్లో దిగినాక అప్పులప్పలేను. అక్కడ గిట్టా చెప్పారు 1,00,000 రూపాయలు బిజినెస్ ఇస్తాం నెలకు, అది ఇది చెప్పారు ఓలా. అంటే నువ్వు అటాచ్ చేసేటప్పుడు 1,00,000 రూపాయలు బిజినెస్ అని చెప్పి ప్రామిస్ చేశాడు? ప్రామిస్ చేసిండు. అది గిటా ఇప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు చేసే గిటా 500 గిటా మిగులుతలేదు. వానికి పోతున్నాయి, డీజిల్ పోతున్నది, ఆ ఈఎంఐ గిటా మిగులుతలేదు. అంటే టైంకి వస్తాయా ట్రిపుల్? లేకపోతే వెయిట్ చేయాలా? ఏం వస్తున్నాయన్న, ఇప్పుడైతే ఏం వస్తలేవు. అప్పుడు ముందు వచ్చినాయి కానీ ఇప్పుడు వస్తున్నాయి కానీ క్యాబ్లు ఎక్కువైనాయి. క్యాబ్లు ఎక్కువ, బిజినెస్ కూడా ఎక్కువైంది కానీ ఆయన కూడా వస్తలేవు. ఆయన వస్తలేవు. మెట్రో ఏమైనా ఎఫెక్ట్ ఉందా? మెట్రో లాగా ఎఫెక్ట్ ఉందన్న. ఇప్పుడు మెట్రో వచ్చేసి ఇప్పుడు ఇక్కడైతే అది మియాపూర్ అక్కడ అయితే ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా వస్తే ఇప్పుడు హైటెక్ సిటీ ఇటు ఇటే కొద్దిగా బిజినెస్ ఉంది. అక్కడ ఎల్బీ నగర్ సైడ్, ఉప్పల్ సైడ్ పోతే ఒక్క బుకింగ్లు పడాయి. అవి ఇప్పుడు హైటెక్ సిటీ సైడ్ ఉన్నాం మనము. అది ఎన్ని క్యాబ్ల కానీ బుకింగ్ ఇస్తాడు? అవి ఎన్నో క్యాబ్లు అక్కడనే ఉంటున్నాయి, వేడి చేస్తున్నాయి. ఇన్సెంటివ్స్ ఇస్తుండే, అవి కూడా బంద్ చేసాయి. అది ఇటాంగా 100 ట్రిప్పులు చేస్తే 3,000 ఇస్తుండు. ఆ 100 ట్రిప్పులు చేయాలంటే నానా తిప్పులు అవుతుంది. ఆ ట్రాఫిక్ లో ఒక ట్రిప్కి 2 గంటలు ఇట్లా అట్లయిపోతుంది. ఆ ట్రాఫిక్ లో ఆ షేర్ బుకింగ్ ఇస్తాడు 30 రూపాయలు. దాంట్లో 30లో వానికి ఒక 20 రూపాయలు వాడ కమిషన్, డీజిల్ ఒక 20 పోతాయి. ఇంకా చేతి నుంచి 10 రూపాయలు మేమే వేసుకుంటున్నాము. ఇలా అయింది అన్న పరిస్థితి. అందుకని ఇప్పుడు అక్కడ నుంచి తీసేసినాం, ఊబర్ ఓలా తీసేసినా. ఇప్పుడు ప్యాకేజ్ మాట్లాడు. ప్యాకేజ్ లో మాట్లాడుకున్నా. ఎన్ని ప్యాకేజ్ కొడతావు రోజుకి? రోజుకి అయితే 2 పికప్ 2 డ్రాప్ ఉందన్న. ఒక 50,000 ప్యాకేజ్ ఉంది. దాంట్లో ఒక ఖర్చులు 20 వరకు పోతాయి కదా నీకు. ఈఎంఐ ఎంత ఉంది? ఈఎంఐ 13,000 ఉంది. ఇక మొత్తానికి మనం ఇలా దిగి అనవసరం టైం వేస్ట్ అన్నట్టు. దీంట్లో దిగి అనవసరం టైం ఇంకా మొత్తం హెల్త్ ప్రాబ్లం దాంట్లో. హెల్త్ ప్రాబ్లమ్స్? ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నీకు? సరిగా నిద్ర ఉండేట్లు వచ్చినాయి. వచ్చేసి ఆల్రెడీ మొత్తం హెల్త్ ఖరాబ్ అయింది ఓలా ఊబర్ లో దిగినప్పటి నుంచి. అసలు చాలా ఘోరంగా అయిపోయింది అన్న పరిస్థితి అయితే. అంటే మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా కావాలా? గవర్నమెంట్ సపోర్ట్ అయితే కావాలన్న. ఆల్గిటా ఒకటి రూల్స్ పట్టి యూనియన్స్ ఉన్నాయి కదా, యూనియన్స్ ఏం మాట్లాడుతున్నాయి? యూనియన్స్ మాట్లాడుతున్నాయి అన్న, కానీ ఒకళ్ళు ఒకళ్ళు ఇది పట్టించుకుంటా లేరు. ఇలా కొట్లాడదామంటే గిటాంగా ఇప్పుడు ఏమైతే లేదు. ఆల్రెడీ మధ్యలో కొట్లాడిర్రు, మంచి కొట్లాడిర్రు, కానీ అది గిటా ఏం మనకు లాభం రాలేదు. అది గిటా మొత్తం ఎఫెక్ట్ అయింది మధ్యలో కొట్లాడి గిటాంగా. కేటీఆర్ది 55% ఉన్నట్టు నిజమేనా? అది ఇలా ఊబర్లో అంత ఐడియా లేదన్న. అది అయితే నాకు కేటీఆర్ గవర్నమెంట్ నుంచి మనకి ఏం సపోర్ట్ లేదు. గవర్నమెంట్ నుంచి ఆటో డ్రైవర్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఆటో యూనిట్ ఉందన్న, వాళ్ళకి పాపం వాళ్ళకి ఉంది, వాళ్ళకు వాళ్ళకి లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఈఎంఐ ఎంత? 13,000 ఉందన్న ఈఎంఐ. ఎన్ని ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి? ఇంకైతే నాకు ఇంకా 3 సంవత్సరాలది 3 సంవత్సరాలు అయితే
చేసుకున్న ఈఎంఐ 3 సంవత్సరాలు చేసినా కానీ ఈఎంఐ 10 ఇయర్ 3 సంవత్సరాలు అయితే గిట అది గిట ఈఎంఐ సరే కట్టుకోలేని ఇంకా ఒక 8 ఈఎంఐ దీంట్లోనే డ్యూ ఉంది ఇంకా కట్టుకోలేదు ఈఎంఐ డ్యూలు కట్టాలి ఇంకా ఈఎంఐలు డ్యూ కట్టాలి అది ఈఎంఐ కట్టకపోతే బండి తీసుకుని పోతాడు బండి తీసుకెళ్తుండు అది గిట ఇంకా ఆడ నుంచి ఇంట్రెస్ట్ ఇస్తుండు ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఇంకా ఇంట్రెస్ట్ ని వాడు రూపాయినర చేస్తాడు దీని ఇంట్రెస్ట్ పెండింగ్ ఉన్న కదా దానికి 3 రూపాయలు ఇంట్రెస్ట్ పెడుతుండు ఇంకా 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఇప్పటికీ ఇంకా 40,000 నీది ఇంట్రెస్ట్ అయింది కడతావా లేదా లేకుంటే బండి తీసుకెళ్తా అని నిన్న వచ్చి అడిగిరు నాకు కడతా సార్ బిజినెస్ ఏం లేదు చూస్తురు కదా ఏం చేయాలి సావాలా ఏం చేయాలా మీరే చెప్పండి అని చెప్పినాను నిన్న పంపించినాను కడతా సార్ ఏదో అప్పు సప్పు చేసి కడతాను అది కూడా మీకు ముందు కట్టినాను పాస్బుక్లు పెట్టి మీకు అప్పుడు సీజ్ అయినప్పుడు కట్టినాను పాస్బుక్ల మీద తెచ్చి మీకు డబ్బులు కట్టినా మీకు అయితే తెలుసు అయితే ఇప్పుడు మనకి బ్యాజ్ నెంబర్ తీసేసారు కదా అదేమన్నా లాసా మీకు ఇప్పుడు బ్యాజ్ నెంబర్ తీసేసారు అన్న అదొకటి కరెక్టే కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది అడ్వర్టైజ్లో ఇస్తారు ఇట్లా ఓలా ఊబర్ బ్యాజ్ నెంబర్ లేకుండా వెహికల్ తీసుకోండి 30,000 ఇస్తున్నాను అది లైసెన్స్ అది బిజినెస్ చేయక ఇంకోటి అంటే స్టడీ చేస్తారు కదా నా స్టడీ చేస్తారు అరే అమ్మ అడ్వర్టైజ్ వస్తుంది కదా దీంట్లో ఇట్లా బిజినెస్ ఉందంట తెలియక ఇట్లానే వచ్చినాను యాక్చువల్లీ బ్యాచ్ నంబర్ ఉన్నప్పుడు కొద్దిగా ఇది ఉండే అమ్మ బ్యాచ్ నంబర్ లేదు దాంట్లో ఎవరు పోతారు అది ఇదని పట్టించుకున్నారు ఇప్పుడు ఏమైందంటే స్టడీ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు లైసెన్స్ తీసుకుంటారు లైసెన్స్ తీసుకుని డైరెక్ట్ వచ్చేస్తారు క్యాబ్ ఎక్కేస్తారు అది కూడా దెబ్బనే అది కూడా దెబ్బనే ఆ స్టడీ మొత్తం దెబ్బ తినేస్తారు మొత్తం ఫ్యూచరే దెబ్బ తినేస్తుంది దాంట్లో దీనికి ఏం లాభం లేదు ఎందుకంటే ఈ క్యాబ్స్ అనే దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు పర్మనెంట్ సొల్యూషన్ అంటే అన్న ఒక్క మంది ఇప్పుడు ముందు బ్యాచ్ నెంబర్ ఉండే దానికి కొద్దిగా వాల్యూ ఉండే అది స్ట్రీట్ చేయాలి బ్యాచ్ నెంబర్ గురించి గిటంగా క్యాబ్లకి ఏమైనా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి క్యాబ్లకి అయితే 100% మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి సబ్సిడీ ఉండాలి సబ్సిడీ గిట ఉండాలి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మా క్యాబ్ల గిటంగా ఇక ఇంత కిలోమీటర్ ఇస్తాము అది ఇది అని అది ఒకటి రూల్స్ గా ఒకటి పట్టించాలి ముందు కమిషన్లు తగ్గాలి కమిషన్లు ఒకటి తగ్గాలి ఊబర్ తగ్గాలి ఆడు ఊబర్ వాడు ఏం చేస్తుండు ఓలా వాడు ఏం చేస్తుండు 6 కిలోమీటర్ ఇట్లా పికప్లు ఇస్తే మాకు ఇట్లా 1 రూపాయి మిగులది 500 డీజిల్ పోపిస్తే దాంట్లో 300 వస్తున్నాయి ఆ పికప్ కి ఆ డ్రాప్ కి అయిపోతుంది అది గిట దాంట్లో ఏదైనా ఒక బుకింగ్ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు మళ్ళీ జనవరి నుంచి ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి అంటారు కదా ఓలా ఊబర్ ఎంత చేంజ్ అయినా వానికి సపోర్ట్ గానే పెట్టుకుంటాడు వానికి వానికి వచ్చినట్లే పెట్టుకుంటాడు అన్న మాకైతే దాంట్లో ఏం 1 రూపాయి మిగలదు ఆ ఓలా ఊబర్ భరోసా పైన మేము ఉంటే మేము మొత్తం లాస్ అవుతాము ఒకటే మా అప్పులపాలు అవుతాము అంతే ఓలా ఊబర్ గిట కొద్దిగా ఏదైనా పట్టించి మాకు ఏదన్నా సపోర్ట్ గవర్నమెంట్ గిట మాకు ఒక సపోర్ట్ చేసి డ్రైవర్ల గురించి ఆటో డ్రైవర్లకు మస్తు సపోర్ట్ చేస్తున్నాడు కదా కేసీఆర్ చేస్తుండన్న అలిగిటంగా చెప్తురు కదా యూనిటీ ఉన్నది మంచిగానే మాది ఏంటంటే ఏమ్మ అరే వానికి సరే ఉంది కదా చేసుకుంటుండు వానికి గుద్దలతం లేదు అట్లా చెప్తారు కానీ అందరికీ దమ్ము ఉందా అన్న దమ్ము లేదని ఎవరు లేదు వాడు ఒక ఒక బండికి ఒక రోజు ఇస్తాడు ఒక 5 రోజులు నడుపుకుంటే ఒక రోజు మంచి బిజినెస్ ఇస్తాడు దాని రోజుల నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు బండిలోనే బుకింగ్ కూడా కూర్చునాలి దాంట్లో చాలా నేనైతే సంవత్సరం అయిందన్న నేను ఓలా ఊబరే నడపలేదు నాకు యాక్చువల్లీ నాకు ఫోన్ చేస్తారు ఊబర్ వాడు ఫోన్ చేస్తుండే ఏమైంది ఎందుకంటే ఫోన్లు చేస్తాడు ఒక రోజు బిజినెస్ ఇస్తాడు దాని ఒక్కరోజు గురించి నా ప్యాకేజ్ వదులుకుంటే అది నాకే నష్టము ఆ ప్యాకేజ్ లో ఉన్నంత మంచిది ఈ ఓలా ఊబర్ లో లేదు వాడు ఇస్తాడు బిజినెస్ 5 కిలోమీటర్ ఇస్తాడు మేము 5 కిలోమీటర్ పికప్ చేసుకుంటాము అదే 5 5 ఇంకా 20 కిలోమీటర్ నేనే పికప్ డ్రాప్ నేనే చేసుకుంటే నాకే దాంట్లో 1 రూపాయి మిగులుతుంది కమిషన్ తక్కువ చేస్తేనే మాకు దాంట్లో 1 రూపాయి మిగులుతుంది టెన్ పర్సెంట్ తీసుకోవాలి దాంట్లో ఏదైనా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర వసూలు చేసుకోవాలి కానీ మేము చేసే దాంట్లోనే వాడు 30% తినాలి డీజిల్ కు పోతున్నాయి కమిషన్ బండికి పోతుంది మేము బతకాలంటే చాలా కష్టం అవుతుంది ఆ రెంట్ కట్టుడు అదే ఇదే అయిపోతుంది
అవుతుంది, సాల్వ్ సాల్వ్ అయిపోతుంది మాకు. ఇప్పుడు కమిషన్ లేకపోతే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కమిషన్ తగ్గాలన్న, బిజినెస్ పెరగాలే, కమిషన్ తగ్గాలి, బిజినెస్ పెరగాలే. ఇంకోట్లయితేనే నీ బండికి ఈఎంఐలు కట్టుకుంటావు, ఏమైనా సంపాదించు. అందరికీ చెప్తున్నాను, ఈ లైసెన్స్ పైన వాడు అడ్వర్టైజ్ ఇస్తున్నాడు, కానీ మీరు వచ్చి డ్రైవింగ్ లో పాలు కావకండి. ఏదైనా ఉంటే మీరే బయట మంచి బిజినెస్ చేసుకోండి వేరే, కానీ క్యాబ్ డ్రైవర్ లో మాత్రం రాకండి. లైసెన్స్ లో 30,000 నేను ఇస్తున్న బండి అని వాడు చెప్తాడు, కానీ మీ లైఫ్ పాడు చేయడానికే వాడు చేస్తున్నాడు మొత్తం. ఊబర్ వాడు బయట వాళ్ళు అట్రాక్ట్ కావద్దు, వాడు చేసే వాడు చేసేది. అడగండి, ముందు అడగండి, అడగండి డ్రైవర్ ఉన్నారు, అడగండి భయ్యా ఇట్లా మీకు బిజినెస్ ఉందా లేదా, మేము కూడా వస్తామంటున్నాము, అయితే నా దగ్గర ఇక నేను కూడా బండి తీసుకుంటున్నా, ఇది ఓలా ఊబర్ భరోసా మీద అని చెప్తే మేము కూడా అడిగితే మేము ఏదైనా హెల్ప్ ఇస్తాము. కానీ అన్నా మీరు రండి అన్న, బిజినెస్ ఉన్నదన్నా అని మీ ఫ్యామిలీని మోసం చేయము, మీ ఫ్యామిలీని కూడా మోసం చేయము. ఇది ఆల్రెడీ మేము మోసపోయినాము, ఎంతో మంది మోసపోయినాము. మేము ఇక మొత్తం సూసైడ్ కూడా చేసుకున్నారు, ఆల్రెడీ చేసుకున్నారు, చచ్చిపోయాడు, బిజినెస్ లేక చేసుకున్నాడు, అప్పుల పాలయ్యారు, భూములు అమ్ముకున్నారు. అందు కాబట్టి నువ్వే పెట్టినావు కదా భూమి. నేను గిట్టా 3 ఎకరాల పాస్బుక్లు పెట్టి ఆయనకి ఈఎంఐ కట్టినాను. ఆడు పాస్బుక్ పైన ఏం లాభం, రాను రాను వెహికల్ కాస్ట్ తగ్గుతుంటది. నేను డిప్రిసియేషన్ వాల్యూ అయిపోతుంది. నేను వచ్చేసి ఇప్పుడైతే అది అక్కడ బండి ఎంత పడ్డది నీకు? ఇప్పుడు 5 లక్షలు ఫైనాన్స్ వానికి ఇంట్రెస్ట్ తోటి కట్టాలి, ఆ పాస్బుక్ పెట్టిన పైసలు ఇంట్రెస్ట్ తోటి కట్టాలి. అది ఎక్కడ అర్థమైతలేదు ఈ బండి వల్ల, ఏం చేయాలో అర్థమైతలేదు. ఏదైనా బిజినెస్ పెరుగుతేనే. కొత్తగా వచ్చే కొత్తగా ఊబర్ డ్రైవర్ గా పార్ట్నర్ గా జాయిన్ అయ్యే వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనైతే ఒకటి రమ్మని చెప్తావా? నేనైతే ఇసుకోండి, మోసం పని చేయము. ఇప్పుడు ఎవరికి చేయము, ఈ ఊరోడు చేస్తున్నాడు మోసం, ఓలాడు మోసం చేస్తున్నాడు. కానీ ఏదన్నా ఉంటే హెల్ప్ తీసుకోవాలంటే డ్రైవర్లను అడిగి తీసుకోండి. కానీ ఓలా ఊబర్ భరోసా పైన వచ్చి ఎంత మంది డ్రైవర్లు ఉన్నారో, ఎక్కడ క్యాబ్లు కనిపిస్తే అక్కడ తెలుసుకొని మీరు డ్రైవింగ్ లో దిగండి. కానీ ఓలా ఊబర్ వాడు బిజినెస్ ఇస్తుండు మోసపోకండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.